ఇక్కడే చేస్తున్నాం. ఫ్యూచర్ ఎల్లప్పుడూ మనం ట్రెడిషనల్ మెథడ్ చేస్తే ప్రాపర్ ఇడ్లీ ఆరోగ్యం భోజనం అంతా ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఈ ఋతువులో ఇది తినాలి ఎండాకాలంలో శరీరాన్ని ప్రక్షాళన చేసేటట్టు తినాలి వానాకాలంలో శరీరాన్ని ప్రిజర్వ్ చేసేటట్టు తినాలి చలికాలంలో శరీరాన్ని పోషించాలి అందుకనే మనకి అప్పుడే ట్యూబర్స్ వస్తాయి లెగ్యూమ్స్ వస్తాయి మనకి శివరాత్రి తోటే పందులు తీసేస్తాం లెగ్యూమ్స్ పందులు అక్కడి నుంచి మన బాడీలో కఫ అగ్రివేట్ అవుతుంది కాబట్టి
ఏం చెప్పాలి? ఓకే. ఓం నమో వెంకటేశాయ. నిన్నటి రోజు నుంచి తిరుమలలో కొంతమంది సహకారంతో, అంటే దాతల సహకారంతో సాంప్రదాయ భోజనాన్ని మరి అన్నమయ్య భవన్ క్యాంటీన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రయోగాత్మకంగా ఒక వారం రోజుల పాటు ఇది నిర్వహిస్తారు. ఇంట్లో వాడే పదార్థాలన్నీ కూడా మరి సాంప్రదాయ పద్ధతుల్లో గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినవి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఒకటి, ఇటువంటి గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను కూడా మనం ఆహారంగా భుజిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనేసి ఒక హైపోథెసిస్ ఉంది. అది ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ నేపథ్యంలో సైంటిఫిక్ కమ్యూనిటీలో, సైంటిఫిక్ అంటే శాస్త్రవేత్తల ఫోరమ్స్లో కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. సో మనకి అనాదిగా వస్తున్న మన సాంప్రదాయాలు బట్టి కూడా మనకు తెలుసు, పల్లెల్లో ఉండే వ్యక్తులు మరి కొన్ని వ్యాధులకి వాళ్ళు తట్టుకోగలుగుతారు. సో పట్టణాలతో పోల్చుకుంటే సో అటువంటి ఒక సందేశాన్ని పంపించేదానికి, రెండవది ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ గోమాతని రక్షించడానికి కూడా ఇంకొక ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇది కేవలము నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద ఏ ఖర్చు ఎంతైతే ఉందో ఆ రకంగా పెట్టాలనేసి మరి తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం యొక్క ఉద్దేశము. ఈ ప్రయోగాత్మక కార్యక్రమం అయిన తర్వాత దీన్ని శాశ్వత ప్రాతిపదికన ఏ రకంగా ఉంచాలనేది, దానికి కావాల్సిన ఏర్పాట్లు, ముఖ్యంగా రావాల్సిన మనకు కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా టైప్ చేసుకున్న తర్వాత శాశ్వత ప్రాతిపదికన దీన్ని పెట్టేదానికి ఏర్పాటు చేస్తారు. ఎప్పట్లో సుమారు కాస్ట్ ఎంత పెట్టుకో దాట్? అదన్నీ కూడా డీటెయిల్స్ అమ్మా, డీటెయిల్స్. అందుకే ఇప్పుడు ఈ ఒక వారం రోజులు చేస్తే దీంట్లో ఉండే కష్టనష్టాలు ఏదో అర్థమవుతుంది. దాని తర్వాత కూర్చొని ఎక్కడెక్కడ మనకి చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనము ఎంతమంది ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎంత క్వాంటిటీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈ విషయాలు బేరేజ్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంతమందికి పెట్టగలము దాని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడం జరిగింది. కాస్ట్ పెద్దగా మరీ కాస్ట్లీగా ఉండదు, అయ్యే ఖర్చు ఉపకారమే వాళ్ళు తీసుకుంటారు. ఇది కేవలము స్వచ్ఛందంగా ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబోతున్న కార్యక్రమం. తిరుమల ఒకటే ఉంటుంది, బయట నో ప్రస్తుతానికి అయితే. థ్యాంక్ యూ.